హలో హాయ్ వెల్కమ్ టు ఆద్యా మీడియా. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉంది సినీ క్రిటిక్ దాసర్ విజ్ఞాన్ గారు. హలో సార్. హాయ్. వైజాగ్లో 72 ఇయర్స్ లేడీ ఒక ఆవిడ్ని వాలంటీర్లు హత్య చేశారు బంగారం కోసం అని వార్తలు వస్తున్నాయి, దాని గురించి ఏం చెప్తారు? యా యాక్చువల్లీ ఈయన రాయార్పు వెంకటేష్ వైజాగ్లోనే మన పురుషోత్తపురంలో ఉంటాడనమాట. ఈయన ఈమె సుజాత నగర్కి చెందిన కోటగిరి వరలక్ష్మి. కోటగిరి వరలక్ష్మి వాళ్ళ అబ్బాయి కోటగిరి శ్రీనివాస్ వాళ్ళ డాడీ గోపాలకృష్ణమూర్తి కలిసి ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పెట్టారు అక్కడ. సో మంచి సెంటర్లో ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పెడితే అక్కడ ఈయన పార్ట్ టైంకి జాబ్ చేరాడు. జస్ట్ పార్ట్ టైం, ఎందుకంటే మిగతా పార్ట్ టైం ఈయన వాలంటీర్గా పనిచేస్తున్నాడు. ఇంకా ఏదో కొంచెం అప్పులో గిప్పులో ఏదో ఉన్నా ఇంకేదో, ఇప్పుడు మనలో కూడా చాలామంది సిటీలో చూస్తూ ఉంటాం, హాఫ్ డే ఏదో చేసి హాఫ్ డే స్విగ్గీలు జొమాటోలు డెలివరీ చేస్తూ ఉంటారు కొంచెం పార్ట్ టైం మనీ కోసం. సో అలా ఈ అబ్బాయి అక్కడ ఎందుకో చేరాడు. మొత్తానికి సరే చేరాడు, సంతోషం. ఈయనకు భార్య పిల్లలు కూడా ఉన్నారు, కొంచెం జలసాలు ఎక్కువ పిల్లోడికి. ఇంతకుముందు కూడా మద్యం దుకాణంలో పనిచేశాడు. అక్కడ ఏమైంది, డబ్బులు అవకతవకలు జరిగేవి, అంటే ఇంత ఇంత ఉంటాయి కదా మద్యం షాపులలో, ఎవరు ఏమైందో చెప్పలేవు. సో వాళ్ళకేవో డౌట్లు వచ్చి ఆ అబ్బాయి మీద అక్కడ నుంచి గెంటేశారు. తర్వాత వాలంటీర్గా జాయిన్ అయ్యి ఏం చేశాడు, తెలివితేటలు, ప్రభుత్వం నుంచి వచ్చే లబ్ధి ఇవన్నీ ఉంటాయి కదా, వాటిని కొంచెం సైడ్ ఇన్కమ్ లాగా చేసేవాడు. మీకు ఏమన్నా కావాలంటే నాకు చెప్పండి, ఓ అమ్మాయికి పెళ్ళి ఇట్లుంటుంది, పెళ్ళికో పథకం ఉంటుంది ప్రభుత్వం దగ్గర, నేను ఇప్పిస్తాను, ఇంకో మీకు 5 లక్షలు వస్తాయి, మీకు 5 లక్షలు వస్తాయి మరి నాకేమి ఇస్తావు, వాళ్ళు ఏం కావాలో చెప్పు అంటే ఇవ్వండి అమ్మా, మీరే చూసి ఇవ్వండి, 10% ఇవ్వండి, 50,000 నాకు ఇవ్వండి. సరే బాబు నువ్వు ఇవ్వ, నాకు 5 లక్షలు ఇప్పిస్తే నీకు 50,000 ఇచ్చేస్తా. ఓకే, మధ్యలో వెళ్ళి ఆ 50,000 ముందే తీసుకుని, వీడు ఇప్పించిందిలే చచ్చిందిలే అమ్మా, ఈ ప్రాసెస్ కొంచెం ఉంటుంది, అక్కడ అది పెట్టాలి ఈ పెట్టాలి అవి ఇవి ఏవో రాయాలి, అవన్నీ నేను చూసుకుంటా, ముందు అడ్వాన్స్గా మీరు 5,000 ఇస్తే ఆ కథ కార్ఖానా చూసుకొని వస్తా. వీడికి వచ్చేవి 5,000 వాలంటీర్గా జీతం. ఆ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో కూడా పెద్ద పీకేదే ఉండదు, రోజుకు 200-300 చొప్పున వస్తాయి అంతే. వీడి అవసరాలు ఎక్కువ, మందాల వాటలు కానీ, పిల్లల్ని చూసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి, జెల్సాగా ఉండాలి, రిచ్ రిడ్ బట్టలు వేసుకోవాలి, ఇట్లా దొంగతనాలకు అలవాటు పడ్డాడు. ఇక ఈయనకు వచ్చిన ఇక్కడ వచ్చిన ఆలోచన ఏంటంటే, ఈ వాలంటీర్లో ఇంకా చాలా చేశాడు చెప్పుకుంటూ పోతే, ఇంకా మనకు తెలిసేవే ఏమేం చేశాడని. ఇక్కడ కోటగిరి వరలక్ష్మి గారిని ఎలా చంపాడు, ఎందుకు చంపాల్సి వచ్చింది అంటే, ఈయనకు సడన్గా ఎక్కడో బాగా డబ్బులు అవసరం పడింది, ఇంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఇవన్నీ చూసుకున్నారు, ఏ రకంగా సంపాదించాలి వక్ర బుద్ధి, ఆల్రెడీ వాలంటీర్గా చేసిన 50 ఇల్లులు కదా, అందరికీ అందరి దగ్గర అప్పులు చేసేసాడు, ఇక అది ఇంకేం లేదు, అడిగేవాళ్ళు లేరు, ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు. ఈ షాపు కూడా ఫాస్ట్ ఫుడ్డే, మహా అయితే అందులో ఏముంటాయి, 500-600 చేపలో వేసుకున్నా సరే ఆ రోజు ఖర్చుల మందం వెళ్ళిపోద్ది, ఇంకెలా వస్తాయి ఏం చేయాలి, సడన్గా బాగా అవసరం వచ్చింది. ఇప్పుడు ఒక పని చేశాడు ఈ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో కోటగిరి శ్రీనివాస్ గోపాలకృష్ణమూర్తి పనిచేసినప్పుడు వీళ్ళమ్మ కోటగిరి వరలక్ష్మి ఇంట్లో ఒంటరిగా ఉండేది. అదే సుజాత నగర్లో 80 ఫీట్ రోడ్ అంటారు దాన్ని, అక్కడ ఒక అపార్ట్మెంట్లో ఉంటుంది ఇవిడ, 204లో మంచి అపార్ట్మెంట్ అది, అంటే బాగానే ఉంటుంది. అండ్ విషయం ఏంటంటే అపార్ట్మెంట్లో హత్య జరిగిన ఒకరోజు ముందు రోజే సీసీటీవీ బిగించారు, అప్పుడే కొత్త లిఫ్ట్ నీట్గా పెయింట్ వేసి, అంటే అప్పుడప్పుడే ఏదో చేస్తున్నారు కొత్త కొత్త పనులు, ఆ కొత్త కొత్త పనులు ఒకరోజు ముందే అది పెట్టారు సీసీటీవీ. అది గనక లేకపోతే అసలు వీళ్ళకి తెలిసేది కాదు, ఆ విషయం వీడికి తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్. వీడు ఎప్పటి నుంచో ఇంటికి వెళ్ళి వస్తున్నాడు వీళ్ళ ఇంటికి, ఊహంటే అంటే ఇంటికి ఎందుకు వెళ్తున్నావు అని ఒక్కసారి వాడు కూడా కసురుకున్నాడు. అదే నేను బాత్రూమ్ ఉపయోగించుకుందామని మీ ఇంటికి వెళ్ళాను, మీ అమ్మ కూడా నన్ను తిట్టింది, సర్లే నీకు వెళ్ళలేండి అన్నట్టు. అంటే సిలిండర్ తీయడానికి ఇప్పుడు సామాన్లన్నీ ఇంట్లో పెట్టుకుంటారు, మళ్ళీ మార్నింగ్ అక్కడ తీసుకెళ్తారు చిన్న చిన్నది, రోడ్డు మీద పెట్టలేరుగా, ప్రతిదానికి కూరగాయలు తేవాలి, ఉల్లిగడ్డ తేవాలి, ఆనియన్ తేవాలి, అన్నిటికీ ఇంటికి ఊకే తిరిగేవాడు అనమాట. ఆ విధంగా ఊ అంటే ఇల్లు, ఆ అంటే ఇల్లు, అట్లా 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 తిరుగుతాం. ఇల్లు కూడా 2-3 సార్లు ఊకే, 10 సార్లు మా ఇంటికి వెళ్ళమాకని కూడా అన్నారు. సరే అన్నారు, ఓకే అంతవరకు కూల్. ఇప్పుడు ఈమె మీద కన్ను పడింది, వీళ్ళ గోల్స్ ఉంది, ఏ రోజు ఓ రోజు తీద్దాం. వీడికి తెలియదు ఒకరోజు ముందే సీసీటీవీ పెట్టారని, ఇందులో లేదన్న ఇందులోనే ఉన్నారు, అప్పుడు ఇప్పుడే పనులు చేస్తున్నారు ఈ అపార్ట్మెంట్ ఎవరికి తెలుసు మనం ఏం చేస్తే. వెళ్ళాడు, ముసలిదేపు పడుకుంది కదా ఏదో ఒకటి చేయొచ్చు అనే ఒక థాట్ వచ్చింది, పడుకుంటే మెల్లగా గోల్స్ తీయడానికి ట్రై చేసాడు. ఆమె లేచింది, లేచారు కదా ఎన్ను బాగా అరిచేది, ఓ నమ్మ ఇలా గుర్తుపట్టేసింది ఏంటి. సడన్గా ఏం చేశాడు, ఆ పక్కనున్న దిండు తీసి ఆ మొహం మీద వేసి బాగా ఒత్తి చంపడానికి బాగా ట్రై చేశాడు, ఆమె చనిపోయింది పాపం.
చనిపోయిన తర్వాత మెడలో ఉన్న గోల్స్ తీసేసుకొని ఆమెను అక్కడే వదిలేసి ఏమీ తెలియనట్టుగా మళ్ళీ అట్టట కింద నుంచి వెళ్ళిపోయాడు. ఇక్కడ చెప్పాడు ఎటు వెళ్ళావు అంటే, యాక్చువల్ ఇక్కడ ఏం చెప్పాడు, కొంచెం మెడికల్ షాప్కి వెళ్తానని చెప్పాడు. ఎందుకు లేట్ అయింది అంటే కొంచెం కడుపులో తేడా కొట్టింది, ఆ మందులు ఏవో తింటే బాత్రూమ్ కోసం మీ ఇంటికి వెళ్ళానని చెప్పాడు. మీ అమ్మ కూడా నన్ను తిట్టింది ఎందుకు వస్తున్నావు ఓకే అని. సరే బాబు ఓకే డా. వీళ్ళ ఫాస్ట్ ఫుడ్ అప్పుడు మంచి ఏం తెలియలేదు, ఫాస్ట్ ఫుడ్లో పనిచేసాడు. 11 అయింది 12 అయింది, ఏదో పని వెళ్ళిపోతానని చెప్పి వెళ్ళిపోయాడు. ఈయన అన్ని మూటాముళ్ళ సర్దుకొని తండ్రి కొడుకులు చక్కగా ఇంటికి వచ్చి చూసేసరికి అమ్మ ప్రాణంతో లేదు. అప్పుడు ఈయన పైగా మెడలో కూడా లేదు, ఈయన మీద అనుమానం వచ్చేసింది, అర్థమైపోయింది అంటే ఏదో చాలా తెలివిగా ఏం చేయాల, తెలిసేలానే చేశాడు. వచ్చారు పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చి ఇట్లా అనుమానం ఉందంటే ఫస్ట్ ఈయన పిలిచారు అప్పటికి, పట్టుకుంటుంది నాకేం తెలియదండి, నేను వచ్చాను టాయిలెట్ ఉపయోగించుకొని వెళ్ళాను, తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదండి, నేను వీళ్ళ దగ్గర ఎప్పటి నుంచో ఉంటున్నాను, చాలా నమ్మకమైన వాడిని, అంటే వాళ్ళని అడగండి అని చెప్పారు. వాళ్ళు కూడా పాపం మంచోడేనండి అని చెప్పారు. కానీ పోలీసులకు అనుమానం వచ్చింది, ఇక తమదైన పద్ధతి అని ఒకటి ఉంటుంది కదా, అలా వాళ్ళు ఎంక్వైరీ చేసి అసలు విషయం అంతా బయటపడింది. ఇలా ఇలా నేనే చేశానని ఒప్పుకున్నాడు. మరి గొలుసు ఎదుర ఎక్కడ పెట్టావంటే ఈ పురుషోత్తపురంలో వీళ్ళు ఎక్కడైతే ఉంటాడో ఇక్కడ వాళ్ళ ఇంటి సమీపంలో ఒక చిన్న ఇట్లా అలా తవ్వేసి అందులో పాతి పెట్టాడు డబ్బాలో వేసి. ఎవడికి తెలియదులే అనుకో, ఓవరాల్గా అయితే దొరికాడు, దొంగ తప్పించుకోలేదు. ఏదేమైనా ఇప్పుడు కట్ చేస్తే ఈ విషయము, ఒక ముసలావిడ చనిపోయింది, డబ్బు కోసం ఒకడు హత్య చేశాడు. ఈ హత్య చేసినోడు ఎవడు, వాలంటీర్ అక్కడ పట్టుకుంది నాడి. యాక్చువల్గా అంటే వాలంటీర్లు అందరూ ఇది అది అని చెప్పేసి వీళ్ళు ఈ మధ్య ఏదో చెప్పారు కదా, కానీ అప్పటికి ఏం చేసిందంటే ప్రభుత్వం వీడు వాలంటీర్ అని తెలిసి 2 రోజుల ముందే ఉద్యోగులు తొలగించేసింది. సచివాలయంలో ఫైన్ అవుట్ ఏదో సమ్ వార్డ్లో ఇటు పనిచేసేవాడు తీసేసింది, 2 రోజుల ముందే ఉద్యోగం నుంచి తీసేసింది. కానీ అయినా సరే ఇప్పుడు జనసేన ఏం చేస్తున్నాడు, వాళ్ళ లబ్ధి కోసం ఈయన వాలంటీరు కావాలని హత్య చేశాడు, ఇట్లా చేస్తున్నారు వాలంటీర్లు అంటే ఇది అది అది అని చెప్పేసి ఏదో అంటారు. ఎక్కడో 100 కోటికి కొంతమంది ఉన్నారు. వాలంటీర్ ఇస్ నథింగ్ బట్ ఇక్కడ మన హైదరాబాద్లో పార్ట్ టైం బిజినెస్ చేసుకునే వాళ్ళు అక్కడ, అది ఇంకా సింపుల్ చెప్పాడు, 5,000 వాళ్ళకి ఇస్తున్నారు, వాళ్ళకు డ్యూటీ ఇచ్చాడు. ఇక్కడ మన వాళ్ళు ఎలా స్విగ్గీలు జొమాటోలు డెలివరీలు జెప్టోలు డన్జోలు చేసుకుంటారో సేమ్ అదే ప్రాసెస్లో అక్కడ కూడా వాళ్ళ తేరులో ఈ వాలంటీర్ అట్లా చేసుకుంటున్నాడు. నాట్ ఓన్లీ వాళ్ళ తేరు, ఆల్మోస్ట్ అక్కడ అంతా ఏరియా అంతా అలాగే స్టేట్ అంతా అలాగే ఉన్నారు. కాకపోతే 100 కోటికో ఎప్పుడో ఎవడో ఒకటి తప్పు చేసినప్పుడు ఏం చేస్తున్నాడు, మొత్తం వాలంటీర్ వ్యవస్థ అంతా ఇంతే, వీళ్ళందరూ ఇలా చేస్తున్నారు, వీళ్ళతో చేయించేది జగనే. కానీ ఇప్పుడు ఇంకా చెప్పాలంటే ఇప్పుడు అసలు విషయం వీళ్ళకి తెలియదు జనసేన వాళ్ళకి, ఈ వెంకటేష్ ఎవడంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్. ఇప్పుడు ఏం మాట్లాడతాం మనం చెప్పం, పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఈయన. ఇప్పుడు పవన్ కళ్యాణ్ జయించాడా, ఈ దొంగతనం ముసలిదాన్ని చంపమని చెప్పాడా, తెలిసి ఆధారాలు లేకుండా వీళ్ళు ఏదో వాగుతున్నారు వాళ్ళ అకౌంట్లో వేద్దాం వీళ్ళ అకౌంట్లో వేసేద్దామని. కానీ అసలు విషయానికి వస్తే పవన్ కళ్యాణ్కి హార్డ్ కోర్ ఫ్యాన్, జనసేన అభిమాని వీడు. ఆయన వాట్సాప్ డీపీ చూసినా ఇట్లా జనసేన బొమ్మ ఉంటుందంట, పోలీసులు కూడా చెప్పారు అదే మాట. ఇప్పుడు ఎవరు చేయించాడు, పవన్ కళ్యాణే చేయించాడు. పవన్ కళ్యాణ్ జనసేన కార్యకర్తలతో చేయాల్సినవన్నీ చేయించేసి వాళ్ళు వాలంటీర్లు అని చెప్పేసి టర్న్ చేస్తున్నాడు. లేదా నాకు తెలిసి ముందు జనసేన కార్యకర్తలే వాలంటీర్గా జాయిన్ అయ్యి చేయాల్సినవన్నీ చేసేసి వాలంటీర్ల మీద వేస్తున్నారేమో, అది కూడా నిజమే అయి ఉండొచ్చు, ఎవరికి ఏం తెలుసు. బట్ ఓవరాల్గా అయితే పెద్ద ఆవిడ లేదు, ఒక చిన్న గొలుసు కోసం వీడు హత్య చేశాడు, నిండు ప్రాణం పోయింది. వాళ్ళు కూడా ఏం ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పెట్టుకొని బతుకుతున్నారు, అదేదో చిన్నగా ఉండి లేనట్టు. జరగాల్సిన జరిగిపోయింది కూడా, ఎంత బాధపడ్డా పోయిన ప్రాణం అయితే రాదు, వీని కొట్టిన తన్నిన పోయిన ప్రాణం అయితే రాదు, జరగాల్సిన జరిగిపోయింది. ఇప్పటికన్నా వీళ్ళు ఆ కుటుంబానికి ఏమైనా చేస్తే హెల్ప్ చేస్తే బెటర్, కానీ వీడిని తీసుకెళ్ళి వైసీపీ అకౌంట్లో వేసి అలా చేసి ఇలా చేసి హత్యను వాడుకోవడానికి రాజకీయంగా ట్రై చేస్తే మాత్రం ఇంకా అంతకు మించిన నీచం ఇంకోటి ఉండదు. కామన్ సెన్స్ లేని ఒక గాడిద ఊరు మీద పడి అలా వాగింది అంతే, పట్టించుకోవాల్సిన అవసరమే లేదు, అంత బాగానే ఉంది. 100 కోటికో ఎక్కడో కొన్ని కొన్ని జరుగుతూ ఉంటాయి, అట్లానే చేరు. ఇంకా చెప్పాలా, ఈ కామెంట్స్ ని నిజం చేస్తున్నట్టు ఇప్పుడు ఈ వార్త బయటకు వచ్చేసరికి అట్లంటే ఇంకోటి కూడా చెప్పవచ్చు. ఇప్పుడు చెంచల్ గూడ జైలు, రాజమండ్రి సెంట్రల్ జైలు, ఈ చెర్లపల్లి జైలు అప్పుడప్పుడు వీళ్ళలో సాంస్కృతిక కార్యక్రమాలు పెట్టేవాళ్ళనమాట వీళ్ళు, అంటే ఖైదీలని ఊరికే ఎంకరేజ్ చేయడానికి. కొంతమంది డ్యాన్సులు వేసేవాళ్ళు, కొంతమంది పాటలు పాడేవాళ్ళు, కొంతమంది ఏమో యాక్టింగ్లు చేసేవాళ్ళు. డ్యాన్సులు వేసేవాడు పాటలు పాడేవాళ్ళు అందరూ పవన్ కళ్యాణ్ సినిమా పాటలు, డ్యాన్సులు వేసేవాళ్ళు పవన్ కళ్యాణ్ సినిమాలో పాటలు పాడే. ఇప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు ఖైదీలందరూ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అన్నప్పుడు సమాజంలో నేరాలు చేసే వాళ్ళంతా పవన్ కళ్యాణ్ ఫ్యాన్సేగా ఈ లెక్క ప్రకారంగా,
పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయ్యండొచ్చు కానీ పవన్ కళ్యాణ్ ఇవి అన్ని చేయండి అని వాలంటీర్ వ్యవస్థలు వాడు ఉండొచ్చు కానీ ప్రభుత్వమో వాలంటీర్ వ్యవస్థ వీడి చేతి ఇవన్నీ చేయమని చెప్పదు. ఎవరికో నోటి కొడుక బుద్ధి ఉంటది. అంటే ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు కాబట్టి వాళ్ళు అలా సెలరైపోతారు. ఫ్రీ హ్యాండ్ ఇవ్వాలి వీడు వాలంటీర్ గా వెళ్ళి ఎవడి ఇంట్లో ఉన్న గొలుసు దొంగతనం చేస్తే అప్పుడు వాలంటీర్ అకౌంట్ లేవు. వీడు పార్ట్ టైం జాబ్ చేస్తూ యజమానిని మోసం చేశాడు. ఇప్పుడు ఎవడ అకౌంట్ లేస్తావు? వాలంటీర్కి దీనికి సంబంధమే లేదు. వాలంటీర్గా వీడు 50 ఇళ్ళు ఒప్పుకున్నాడు. వీడు పొద్దున వెళ్ళి పేపర్ వేయలేవు, పాల ప్యాకెట్లు వేసే ఇల్లులు వేరు. ఓకేనా? తర్వాత ఒక పార్ట్ టైం జాబ్ ఒక దగ్గర చేశాడు, ఆ ఓనర్ని ముంచాడు వాడు, అంతే. అది జరిగింది. ఇప్పుడు పాల ప్యాకెట్లు వేసేవాడు ఉంటాడు, పేపర్లు వేసేవాడు ఉంటాడు, అందరూ ఉంటాడు. ఆడు 10 ఇళ్ళు ఒప్పుకుంటాడు, వీడు 10 ఇళ్ళు ఒప్పుకుంటాడు. అలా అని చెప్పి ఆ 50 ఇళ్లలో జరిగే దురాగతాలు అన్నిటికీ వీళ్ళే కారణం అంటే చాలా తప్పది. ఆ 10 ఇళ్లలో ఈ అబ్బాయి వేసే 10 ఇళ్లలో జరుగుంటే ఈ అబ్బాయి ఆ ఇళ్లకి ఈ సుజాత అన్నగారికి సంబంధం లేదు బేసిక్. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.